Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. రాష్ట్రం నుంచి మద్యం దిగుమతి చేసుకుని ఆంధ్ర లేబుల్స్తో ఇక్కడ విక్రయిస్తున్నటువంటి ముఠాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సీజ్ చేసిన పరిస్థితి. వారిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ప్రేమ్ కాజల్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఈ లీడ్ ఎలా దొరికింది మీకు? అసలు ఇటువంటి ఒక ప్రక్రియ జరుగుతుందని ఎలా గుర్తించారు? మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు, అలాగే ఎస్ఐ విజయ్ కుమార్, వాళ్ళకి మాకు సోర్సెస్ ఉంటాయి కాబట్టి మేము సమాచారాన్ని ముందే సేకరించడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం నిన్న రైడ్ చేయడం జరిగింది. ఎంతకాలం నుంచి ఇది నిర్వహిస్తున్నారని గ్రహించారు? అదేవిధంగా ఎంత స్టాక్, అంటే ఎవ్రీ మంత్ తీసుకొస్తున్నారు, ఎవ్రీ డే తీసుకొస్తున్నారు, అక్కడ నిఘా కూడా ఉంటుంది, ఆ నిఘా దాటి ఎలా వచ్చారంటారు? దీనికి సంబంధించి మనం వాళ్ళు కన్ఫెస్ అయింది ఏంటంటే 8 మంత్స్ అని చెప్పారు. ఇది ఇంకా స్టిల్ ఇట్ ఇస్ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో వీళ్ళ నెట్వర్క్ కానీ ఏంటి, ఎలా తీసుకొస్తున్నారు, ఇదంతా కూడా సప్లయర్, ఒక ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ సప్లయర్ని మనం అరెస్ట్ చేసినప్పుడు అది ఏ విధంగా మన డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అవుతుంది అన్నది తెలుసుకోవడం జరుగుతుంది. మొత్తం ఎంత స్టాక్స్ ఇచ్చేశారు మేడం? అది దాని వాల్యూ ఎంత ఉంటుంది? అయితే ఇది యానంకి సంబంధించిందనా, ఇతర రాష్ట్రాలు, అంటే గతంలో చూసుకుంటే గోవా, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి మద్యం వచ్చినట్టుగా కొన్ని దాఖలాలు ఉన్నాయి, కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. ఇటువంటి కేసెస్ ఏమైనా ప్రస్తుతం డిటెక్ట్ చేశారు? ఇది అయితే మనకి అక్కడ ఉన్న లేబుల్స్ బట్టి, దానికి వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఇదంతా కూడా యానంలో ఉన్న లిక్కరే, ఇండియన్ మేడ్ లిక్కరే, ఐఎంఎల్ లిక్కరే. దాన్ని వాళ్ళు తక్కువ ధరకి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకి మన ఏపీ బ్రాండ్స్ స్టిక్కరింగ్ వీళ్ళు ఫేక్ స్టిక్కర్స్ అంటించి అమ్మడం జరుగుతుంది. బయట మార్కెట్ వాల్యూలో 170,000 ఉంటుంది ఈ సరుకంతా. అలాగే ఒక మనకి 1337 బాటల్స్ని, అలాగే 1400 చిల్లర లేబుల్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. 5 ముద్దాయిలను అరెస్ట్ చేశాం. అయినా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సీల్ ఉంటుంది, దీని సీల్తో పాటు దీని మీద లేబుల్, ఇవి కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేశారా మేడం? అంటే జిఆర్ఓ అవుట్లెట్లో ఉన్న సేల్స్ మెన్లు సూపర్వైజర్లే కాబట్టి వాళ్ళు అమ్మేటప్పుడే కొన్ని సీల్స్ని పక్కన పెట్టేయడం అలా జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఎక్సైజ్ వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సేల్స్కి సంబంధించి గవర్నమెంట్ అవుట్లెట్లోనే అమ్ముతున్నారని చెప్తా ఉన్నారు, దాని మీద ఎటువంటి కేసు నమోదు చేశారు, ఎంతమందిని ఇప్పటి వరకు అదుపులో తీసుకున్నారు? ఇప్పుడు దీనికి సంబంధించి మనం 99/23/34A ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటివరకు 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో జిఆర్ఓలో వర్క్ చేస్తున్న వాళ్ళే సూపర్వైజర్, ఇద్దరు సేల్స్ మెన్స్ కూడా ఉన్నారు. టోటల్గా ఎన్డీపీఎల్కి సంబంధించి ఎటువంటి సూచన, ఇటు పబ్లిక్కి కానీ అటు మీ సిబ్బందికి కానీ ఎటువంటి సూచనలు చేయవచ్చు? ఇప్పుడు మనకి పొరుగు రాష్ట్రంలోనే పాండిచేరి యానాం నుంచి వస్తున్నాయి కాబట్టి దీనికోసం ప్రత్యక్షంగా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు కూడా మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చెక్ పోస్టులు రన్ చేస్తున్నాం మనం. సో తాళ్ళరేవు దగ్గర సూరారం పాలెం చెక్ పోస్టు, సుంకరపాలెం చెక్ పోస్టు, అలాగే మల్లవరం దగ్గర కూడా రీసెంట్గానే చెక్ పోస్ట్ అది పెట్టడం జరిగినాయి. కాబట్టి ఈ చెక్ పోస్టుల్లో ఉన్న మా సిబ్బంది ద్వారా, అలాగే మాకున్న సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇలాంటివి ఇంకెక్కడైనా కూడా జరుగుతున్నాయా లేదా అని చూసి దాని మీద దాడులు చేస్తాం. అయితే చూడొచ్చు, ఇది పూర్తిగా యానంలో తయారైనటువంటి మద్యం. దీనికి సంబంధించి ఏపీ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి లేబుల్స్ను, అదేవిధంగా పైన ఉన్నటువంటి సీల్ను కూడా మ్యానిపులేట్ చేసి 5 ముఠా ఏర్పడి ఈ స్కామ్ చేస్తున్నట్టుగా కూడా ఎస్సీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి 4 వ్యక్తులను అయితే ఇప్పుడు అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే ఒక కీలకమైన వ్యక్తి మాత్రం ఎవరైతే ఈ మద్యం సరఫరా చేస్తున్నాడో యానం నుంచి, అతను మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఏదేమైనప్పటికీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏదైతే సరఫరా అవుతుందో దీనిపై పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకుంటంతో పాటు పొరుగు రాష్ట్రం నుంచి మద్యం ఎక్కడైతే ఏపీకి రవాణా చేస్తారో దీన్ని పూర్తిగా నియంత్రించే ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్ చెప్తా ఉన్నారు. కాకినాడ నుంచి నేను శ్రీధర్, ఐడ్రీమ్ న్యూస్.